హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముడుమలై ఫారెస్ట్ అనే ఒక ఫారెస్ట్ అయితే వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం డైరెక్ట్గా మైసూర్ ఫస్ట్ వెళ్తున్నాము. అక్కడ నుంచి ముదుమలై ఫారెస్ట్కి స్టార్ట్ అవ్వాలి బండిపూర్ ఫారెస్ట్ రోడ్లో. పెట్రోల్ కొట్టించి ఫుల్గా టిఫిన్ అయ్యి తిని ఒక ఇడ్లీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మైసూర్ వెళ్ళేసరికి ఒక 9 అవుతుందని నా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే 2 గంటలు మహా అయితే అక్కడ కాసేపు కొద్దిగా రెస్ట్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి బండిపూర్ ఫారెస్ట్కి స్టార్ట్ అవ్వాలి. టార్గెట్ ఏంటంటే బండిపూర్ ఒక 11 ఇంట్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్ ముదుమలై ఫారెస్ట్ ఒక 12:30 ఆ టైంకి వెళ్తే అక్కడ 12:30కి సఫారీ రైడ్ చెయ్యాలి. కానీ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మార్నింగ్ సఫారీ రైడ్ బాగుంటుంది ముదుమలైలో, టైగర్స్ అయి చూడొచ్చు. అదే మధ్యలో సఫారీ, అదే డే సఫారీ రైడ్ అయితే నాకు తెలిసి అంత ఉండదు అని చెప్పాడు. సో ఆలోచించాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంకా ఆవుతో మాట్లాడి ఎప్పుడు టైగర్స్ ఉంటాయి ఏంటి అన్నది అలా కనుక్కొని. టైగర్స్ ఎప్పుడు ఉంటే అప్పుడే వెళ్ళడం బెస్ట్, లేదంటే కనుక వెళ్ళి ఉపయోగమే ఉండదు. ఈ ట్రిప్ అయితే నాకు చాలా అడ్వెంచరస్గా ఉంది, ఎందుకంటే ఫారెస్ట్ అంటే మనకు చాలా ఇష్టం. ఆ బండిపూర్ ఫారెస్ట్లో ఒకసారి నేను ఎలుగుబండిని చూశాను, కాకపోతే అప్పుడు నా దగ్గర ప్రాపర్ కెమెరా లేకపోవడం వల్ల తీలేకపోయా. ఇప్పుడు అట్లీస్ట్ ఏదన్నా తగులుతుంది, ఏదన్నా పెద్ద వైల్డ్ హ్యాబిటేట్ చూడగలను అని అనుకుంటున్నా. మైసూర్ రోడ్ మెయిన్ రోడ్ ఒక 3-4 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కామంటే ఇంకా డైరెక్ట్ కొట్టేయచ్చు ఇంకా మైసూర్, ఏం చూసుకోవచ్చు. మన బెంగళూరులో నార్మల్ సిటీలు అన్నిటిని బైపాస్ చేసి డైరెక్ట్గా పెద్ద పెద్ద సిటీలు కనెక్ట్ చేస్తుందన్నమాట. మైసూర్ అని ఇలా మొత్తం ట్రాఫిక్ అయితే అంతలా ఉండదు, చాలా బాగుంటుంది రోడ్. ఎంత తీసుకుంటున్నాడు టోల్? 48 రూపాయలు ఎంత తీసుకుంటాడు అనుకుంటా మైసూర్. ఫుల్లు వర్షం వచ్చింది కదా, రోడ్ చూడండి అలా ఎలా ఉందో. బాగుంటుంది, ట్రాఫిక్ ఏముండదు, చాలా బాగుంటుంది. ట్రాఫిక్ని కంప్లీట్గా బైపాస్ చేసి పైగా వర్షం వచ్చింది కదా, ఇంకా బాగుంటుంది. ఫారెస్ట్ కవర్ చేయాలి అనుకుంటున్నాను, ఛార్జింగ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ మీకు యూ ఓటికి అనిపిస్తుంది కదా, నైస్ రోడ్
ఊటీలో ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఏదో గెస్ట్ హౌస్ అనుకుంటా. ఎప్పుడైనా ఇక్కడ మొత్తం ఈ చూడండి ఎంత బాగుందో. మైసూర్ రోడ్, ఆ మైసూర్ హైవే ఎక్కామంటే గట్టిగా గంటన్నర 2 గంటల్లో మైసూర్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది రూట్. ఏదంతో అది ఇక్కడికి ఒక 130-140 కిలోమీటర్స్ వచ్చినా ఒక 2 అవర్స్లో మనం కొట్టేయచ్చు. ఎందుకంటే బాగా స్మూత్గా ఉంటుంది అన్నమాట. పైగా ఆ రోడ్ అన్నది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఓ స్టార్ట్ అవుతున్నాయండి, స్టార్ట్ అయిందండి. ఓకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు చాలా సార్లు. మైసూర్లో బెస్ట్ ఏంటంటే మొత్తం అడవులు కానీ మొత్తం అన్నీ దగ్గర తిని బాగా కోయంబత్తూరు అటు తమిళనాడు కోయంబత్తూరు టూరిస్ట్ లేదంటే కర్ణాటక ఫారెస్ట్ ఫారెస్ట్ అన్నీ దగ్గర సెంటర్
మా బండి ఎక్కడికి వెళ్తాం? అదే అదే ఆలోచిస్తున్నా, రన్నింగ్ లో రావట్లేదు, ఆగుతుంటేనే వస్తుంది. రన్నింగ్ లో లేదు చూడు. సరే నాకు కనిక ఏమైనా చూద్దాం. ఆయిల్ డీటెయిల్స్ నేను చెప్పాను కదా, అది ఎక్కడ చూద్దామని డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. అది ఏంటంటే రన్నింగ్లో లీక్ అవ్వట్లేదు, రన్నింగ్ అదే ఒకవేళ మనం ఆపి పెట్రోల్ కట్టకపోతే కనుక లీక్ అయిపోతుంది. అదేం ప్రాబ్లం. మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి. కాసేపట్లో మనం మైసూర్ ప్యాలెస్ చేస్తాం. టిప్పు సుల్తాన్ అన్న అతను మైసూర్ రాజు అంటాడు మాట. ఆయన కట్టించాడు పెద్ద ప్యాలెస్ బ్రిటిషర్స్కి. వీళ్ళకి చాలా గొడవలు అయ్యి శ్రీరంగపట్నాన్ని, మైసూర్ ప్యాలెస్ని ఇవన్నీ మైసూర్ రాజే కట్టించాడు. మైసూర్ ప్యాలెస్ చూడాలి అంటే కనుక దసరా టైంలో వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు ఎగ్జిబిషన్ ఇవన్నీ. నార్మల్ డేస్లో కూడా బాగుంటుంది, బట్ వీళ్ళు మెయిన్ దసరాని బాగా సెలబ్రేట్ చేస్తారు. రన్ అవుతుంది, ఇంకా రన్ అవుతుంది. మైసూర్ ప్యాలెస్ అడుగుతున్నాను. నెక్స్ట్ ఆ రోడ్డు దాటిన తర్వాత, కనిపించి ఆ రోడ్డు దాటిన తర్వాత రైట్ సైడ్ ప్యాలెస్ ఉంటుంది. మైసూరే టాప్. ఇప్పుడు బెంగళూరులో ఐటీ అవన్నీ వచ్చిన తర్వాత డెవలప్ అయింది కానీ మైసూరు చాలా టాప్. అందుకనే కాస్ట్గా ఉంటుంది కాబట్టి మైసూర్ మనకు దగ్గరకు వచ్చేసాము మైసూర్ ప్యాలెస్. రైట్ సైడ్ మన ప్యాలెస్కి రైట్ సైడ్ ఇదే మైసూర్ మహారాజ్ టిప్పు సుల్తాన్ అంటారు. మనకి ఆ ఎంట్రన్స్ వ్యూ, ఆ ఎదుర ఎంట్రన్స్ వ్యూ ఒకటి అక్కడ బాగా అనిపిస్తుంది. ఇదంతా ప్యాలెస్ కంప్లీట్. ఇది ఎగ్జిబిషన్.
దసరా కూడా అయ్యింది చూడండి, అక్కడ దసరా ఎగ్జిబిషన్ కనిపిస్తుంది, మైసూర్ దసరా ఎగ్జిబిషన్ బాగా సెలబ్రేట్ అయ్యింది. వెరీ గుడ్ ప్యాలెస్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదే మైసూర్ ప్యాలెస్ అంటే. మహానుభావులకి ఎన్ని రోజులు కట్టిందో తెలియదు, కానీ ఎన్ని రోజులు కట్టిందో నెంబర్ వన్గా ఉంటుంది ప్యాలెస్ అయితే మాత్రం. ఇవే మనం నైట్ వచ్చామంటే ఇంకా బాగుంటుంది. మ్యాక్స్ నేను రేపు నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇటే వస్తాము, అప్పుడు ఇంకా బాగా చూపిస్తా. గేటే ఎంత ఉంది.